ప్లాన్ కొంచెం తేడా క్యాంపస్ పెడుతున్నాం కాబట్టి అఫీషియల్ బేసిస్ అఫీషియల్ ఇవాళ డయాస్ మీద భవిష్ ఉన్నాడమ్మా పొద్దున మహబూబాబాద్ జిల్లాకు గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు రాబోతున్న సందర్భంగా జిల్లా ప్రజాప్రతినిధుల తరఫున అధికారుల తరఫున ప్రజల తరఫున మీ అందరి తరఫున కూడా వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. రేపు మహబూబాబాద్ జిల్లా మరి ఒక సుదినం సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు. మనందరి కళ ఇక్కడ పుట్టిన బిడ్డలుగా అనేక ఏళ్ళుగా ఎదురు చూసిన కళ మెడికల్ కాలేజీకి భూమి పూజ వారు చేయనున్నారు. వారికి మరి ఇంత గొప్ప అవకాశం ఇచ్చి ఈ జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చిన కేసీఆర్ గారికి అందరి తరఫున నేను శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. రేపు మెడికల్ కాలేజీ భూమి పూజ, అలాగే 200 పడకల హాస్పిటల్కు భూమి పూజ, నర్సింగ్ కాలేజ్ ఇన్స్పెక్షన్తో పాటు మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్గా అప్గ్రేడ్ అయిన సందర్భంగా సుమారు 6 కోట్ల రూపాయలతో మరి 150 పడకలు అందుబాటులోకి వచ్చిన ఫ్లోర్స్ని ప్రారంభోత్సవం చేస్తారు. అలాగే రేడియాలజీ, అలాగే మరి రేడియేషన్ రేడియాలజీ వింగ్ని ప్రారంభం చేస్తారు, చిల్డ్రన్స్ ఐసీయూని ప్రారంభం చేస్తారు, తర్వాత మెడికల్ అండ్ హెల్త్ మీద రివ్యూ చేస్తారు. సో అధికారులందరం కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు అందరం కలిసి వారి రేపు కార్యక్రమాలు జరిగే స్థలాన్ని పరిశీలించడం జరిగింది. అలాగే ప్రజలను ఉద్దేశించి పబ్లిక్ మీటింగ్ ప్రజలను ఉద్దేశించి కూడా ఈ జిల్లాలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద కూడా మాట్లాడబోతున్నారు. కాబట్టి ఈ జిల్లాలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సభను జయప్రదం చేయమని. అలాగే జిల్లాకు ఇంకా కావాల్సిన అవసరాలేంటి, మెడికల్ అండ్ హెల్త్ పరంగా వాటిని సాధించుకోవడానికి కూడా రేపు గౌరవ మంత్రివర్యులను అడుగుతాం. వారికి ఈ జిల్లాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది, ఈ జిల్లా మీద వారి చెరగని ముద్ర ఉంది. ఈరోజు ఈ ప్రాంతంలో రెండు పంటలు పుష్కలంగా పంటలు పండుతున్నాయనంటే అది కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ అన్న సారథ్యంలో DBM 48ని పూర్తి చేసుకొని లైనింగ్ చేసుకొని ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చే గొప్ప అవకాశం వారి నాయకత్వంలో వచ్చింది. అలాగే ఈరోజు మెడికల్ కాలేజీ రూపంలో వారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఆర్థిక మంత్రిగా రెండు జోడు గుర్రాల మీద సవారీ చేస్తూ మరి రాబోతున్న సందర్భంగా వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేసుకుంటూ బ్రహ్మాండంగా వారి ఈ అన్ని కార్యక్రమాలని విజయవంతం చేయడానికి అందరం కూడా కలిసికట్టుగా మరి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మా ఉద్యమ రథసారథి తెలంగాణ రాష్ట్ర రథసారథి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మా జిల్లా ప్రజలందరి తరఫున మరి మా కళ్ళ ముందే హైదరాబాద్లో అందే వైద్యం, నాణ్యమైన వైద్యం, కార్పొరేట్ స్థాయి వైద్యం పేదవాళ్లకు ఉచితంగా అందుబాటులోకి రానున్న సందర్భంగా ఒక గిరిజన బిడ్డగా ఈ ప్రాంత బిడ్డగా వారికి మరొకసారి
ధన్యవాదాలు తెలియజేస్తూ అడుగడుగున మాకు సహకరిస్తున్న మా అన్న కల్వకుంట్ల తారక రామారావు గారికి మరి వారు రావాల్సి ఉండే వారు రాలేకపోయినారు హరీష్ అన్న వస్తున్నందుకు మరొకసారి వారికి స్వాగతం తెలియజేసుకుంటూ జిల్లా ప్రజలందరి తరఫున రేపు ఈ సభను విజయవంతం చేయడానికి అందరు సహకరించాలని విజ్ఞప్తి చేస్తాము.